हेलो फ्रेंड्स, నేను రాజీవ్ వెనం. వైఎస్ శర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నానంటూ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇటు కాంగ్రెస్ కానీ తెలంగాణలోని బీజేపీ కానీ విమర్శలు స్టార్ట్ చేశారు. బీజేపీ వాళ్ళైతే మాకిక్కడ రాజన్న రాజ్యం అవసరం లేదమ్మా, మాకు రామరాజ్యం కావాలంటూ వాళ్ళు ఏదైనా ఉంటే నువ్వు మీ అన్న ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి కానీ మా తెలంగాణలోకి రావద్దు అంటూ వాళ్ళు కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అయితే బహిరంగ సభలోనే వైఎస్ శర్మిలను తీవ్రంగా విమర్శించారు. మీకు తెలంగాణతో పనేంటి? ఎంతోమంది బలిదానాలతో తెలంగాణను సంపాదించుకున్నాం, మా తెలంగాణలోకి అడుగుపెట్టి నువ్వేం చేస్తావు, తెలంగాణలోకి రావద్దు అంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. అయితే ఇంతమంది అంటే కాంగ్రెస్ ఇటు బీజేపీ విమర్శలు చేస్తున్న సమయంలో టీఆర్ఎస్ మాత్రం వ్యూహాత్మకంగా మౌనం పాటించింది. అయితే రీసెంట్గా ఈ 2 రోజుల నుంచి వైఎస్ శర్మిల పార్టీ గురించి టీఆర్ఎస్ కూడా తీవ్రంగా విమర్శలు మొదలుపెట్టింది. ఇక హరీష్ రావు అయితే తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయి, మరో మానుకోట సంఘటనను మీరు చూస్తారంటూ తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు. అదే కాకుండా రాజన్న రాజ్యంలో రైతులకు ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో చెప్పుకొచ్చాడు. ఇప్పుడిప్పుడు తెలంగాణ అద్భుతంగా ఉంటుంది, రైతులకు నీళ్ళు వస్తున్నాయి, పంట పొలాలు పచ్చగా పండుతున్నాయి, ఇలాంటి టైంలో మీరు తెలంగాణలోకి ఎంట్రీ అయ్యి తెలంగాణ ప్రజలను అలాగే తెలంగాణ రాజకీయాన్ని కలుషితం చేద్దామని చూస్తున్నారా అంటూ హెచ్చరిస్తుంటే, ఇక తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ అయితే ఇంకా తీవ్రంగా హెచ్చరిస్తున్నారు వైఎస్ శర్మిలను. మీరు తెలంగాణలోకి వచ్చి ఇక్కడి నీళ్లను ఇక్కడి కరెంటును ఎత్తుకుపోదామని చూస్తున్నారా, తెలంగాణ మా కష్టం, తెలంగాణ ప్రజలారా వైఎస్ శర్మిలను నమ్మకండి, ఆమెను ఇక్కడ రానివ్వకుండా అడ్డుకోండి అంటూ తను తీవ్రమైన విమర్శలు చేశాడు. అంతేకాకుండా వీళ్ళు అంటే ఇప్పుడు శర్మిల వస్తుంది, రేపు జగనన్న వస్తాడు, ఆ తర్వాత చంద్రబాబు వస్తాడు, మళ్ళీ ఈ సమైక్యవాదులంతా మళ్ళీ తెలంగాణకు ఎంటర్ అయ్యి ఈ ఆంధ్ర శక్తులన్నీ తెలంగాణను మళ్ళీ మోసం చేసి ఈ తెలంగాణను మళ్ళీ సమైక్యాంధ్రలో కలిపేసే ఉద్దేశంతో ఉన్నారంటూ, ఆమె ఇక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా తెలంగాణకు మళ్ళీ రాయలసీమ ఫ్యాక్షనిజం అక్కడి యుక్తులన్నీ ఇక్కడ పన్ని తెలంగాణ ప్రజలను మోసం చేస్తారంటూ తను హెచ్చరిస్తున్నాడు. అయితే నిన్న మొన్నటి దాకా సైలెంట్గా ఉన్న టీఆర్ఎస్ వైఎస్ శర్మిల పార్టీని తెలంగాణలోకి రానియకుండా అడ్డుపడే కార్యక్రమాలు మొదలుపెట్టింది.